గారు కూలి ఇవ్వాలి. పాత మొత్తాయి వెంటనే విస్తృతి చేయాలని కోరుతున్నాను. వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ పనిని రక్షించుకుందాం, రక్షించుకుందాం. ఉపాధి హామీ పనిని రక్షించుకుందాం, రక్షించుకుందాం. 200 రోజుల పనిని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. 650 రూపాయల కూలి, 650 రూపాయల కూలి తప్పనిసరిగా బీమా పాలసీని అమలు చేయాలి. తప్పనిసరిగా బీమా పాలసీని అమలు చేయాలి. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి, చెల్లించాలి. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి, చెల్లించాలి. పనిముట్లు, గడ్డపార, టెంటు, మెడికల్ కిట్లు ఇవ్వాలి, ఇవ్వాలి. ఉపాధి హామీ పనిని రక్షించుకుందాం, రక్షించుకుందాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిందాబాద్, జిందాబాద్. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిందాబాద్, జిందాబాద్. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కూలీలు, మేట్లు మరి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిరసన దీక్షకు పాల్గొన్నారంటే, మరి గ్రామాలలో కూలీ లేక ఎంతోమంది జనాలు ఉపాధి పని మీదనే ఆధారపడి ఉన్నారు. మరి ఈ యొక్క పని మీద ఢిల్లీలో సదస్సు సెమినార్ జరిగింది. ప్రతి రాష్ట్రాల వారు కూడా అక్కడికి వచ్చినారు. మరి జగిత్యాల జిల్లా నుండి నలుగురు వెళ్ళడం జరిగింది. మరి ఈ పని మీద మేము నిరసన దీక్ష చేపూరినమంటే ప్రతి గ్రామాలకు మరి ఉపాధి పనిని కల్పించాలని, పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, మరి 200 పని దినాలు పెంచి మరి 73 జీవోను రద్దు చేయాలని, 650 రూపాయల కూలి పెంచమని మరి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. కూలీలను చులకనగా చూసే ప్రభుత్వము మరి మొండి వైఖరి మాకు తగినట్టుగా ఫలితం లేకుంటే మేము బ్రతికే జీవనోపాధి మాకు కల్పించమని కోరుకుంటున్నాము. ఇవాళ రేపు చూస్తే మార్కెట్కు వెళ్తే మరి అగ్గిపడే ధరలు, మేము ఏది కొనాలన్నా మాకు 100 రూపాయల కూలి సరిపోవడం లేదు. మరి మాకు సరిపడే మేము కుటుంబాన్ని పోషించుకోవాలంటే మాకు 650 వేతనం చెల్లించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి నా పేరు శారద, జగిత్యాల జిల్లా కార్యదర్శి, వ్యవసాయ తెలంగాణ కార్మిక సంఘం. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఉపాధి కార్మికులు, మేట్లు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మంత్రి తొగాడియా గారు పార్లమెంట్ సాక్షిగా ఉపాధి పని అవసరం లేదు, దీన్ని రద్దు చేస్తామని ప్రకటన చేసిండు. దానికి నిరసనగా 4 నవంబర్ ఢిల్లీలో సెమినార్ జరిగింది. దానికి అన్ని రాష్ట్రాల నుండి డెలిగేట్స్ రావడం జరిగింది. జగిత్యాల జిల్లా నుండి కూడా నలుగురం పాల్గొన్నాము. ఈ యొక్క సెమినారు ఈ పనిని కాపాడుకోవాలి, అలాగే పనిలో ఉన్న హక్కులన్నీ కూడా సాధించుకోవాలి. దీనికి దేశవ్యాప్తమైన పోరాటాలు చేయాలని ఈ మొత్తం కలెక్టర్ ఆఫీసుల 650 జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన దీక్షలు పోరాటానికి నాందిగా కార్యక్రమం తీసుకోవాలని అంటున్నారు. అట్లాగే ఈ ఉపాధి పనిని కాపాడుకోవడానికి పోరాటం ఒకటే కాకుండా 200 పని దినాలు పెంచాలని, 650 కూలీని పెంచమని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దేశంలో, రాష్ట్రంలో అనేక మంది అనేక రకాలుగా మరణించిండు. వాళ్ళకు నష్టపరిహారం ఎక్స్పెక్టెన్సీగా 10 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటే వస్తుంది కాబట్టి తప్పనిసరి ఇన్సూరెన్స్ చేపించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. కేరళ ప్రభుత్వం మాదిరిగా పట్టణాలలో పట్టణాలుగా మారిన గ్రామాలకు పని కల్పించి వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే పాత బకాయిలు 2-3 సంవత్సరాల నుండి కూడా చేసిన పనులు యొక్క పైసలు ఇవ్వలేదు, ఆ బకాయిలను వెంటనే పంచాలనేది మేము కోరుతున్నాము. అట్లాగే ఉపాధి పని గురించి స్టాఫ్ పని సిబ్బంది కూడా తక్కువ ఉన్నది అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు. సిబ్బందిని పెంచి అట్లాగే మేట్ల సిస్టమ్ను పటిష్టం చేసి పనిని సులభంగా, ఆ తర్వాత డబ్బులు సులభంగా వచ్చే పద్ధతిని స్టాఫ్ను పెంచి చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పద్ధతి కనుక అనుసరించకుండా ఈ ఉపాధి హామీ పనిని రక్షించుకోవడానికి మేము దేశవ్యాప్తమైన పోరాటం చేస్తాము. పత్తి ఏరే మిషన్లు హర్యానా, పంజాబ్లో వచ్చేసినాయి. నాట్లేసే మిషన్లు కూడా వస్తున్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రేపు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్లకు పని లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని దృష్టించి ఉపాధి హామీ యొక్క అవసరాన్ని పెంచి ముందుకు తీసుకుపోవాలని, దానికోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పోరాటం చేస్తుందని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సారంగపాణి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.